జూపల్లి కృష్ణారావు వల్ల కొల్లాపూర్ కాంగ్రెస్ లో కలహాలు ముదిరాయి. జూపల్లి చిరకాల ప్రత్యర్థి చింతలపల్లి ఆయన వర్గీయులు హస్తం పార్టీలో కృష్ణారావు చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓడించి తీరుతామని కంకణం కట్టుకున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకున్నా ఒంటరిగా పోటీ చేస్తానన్న జగదీశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో ఇంకా చేరనేలేదు. కానీ అప్పుడే హస్తం పార్టీలో ఆయనకు సెగ మొదలైంది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వరరావుతో పాటు పలువురు పార్టీ నాయకులు జూపల్లి చేరికను వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం జగదీశ్వరరావు కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయనతో పాటు మరో 5-6 కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా ఎవరికి వారే పార్టీ కార్యాలయాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీలో కలహాల కాపురం చేస్తున్నారు. కొల్లాపూర్లో డీసీసీ అధికారిక పార్టీ కార్యాలయం ఒకటి ఉండగా చింతలపల్లి జగదీశ్వరరావు, రంగినేని అభిలాషరావు, తిరుపతమ్మ, కృష్ణయ్య గౌడ్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. మరో బీసీ నేత డాక్టర్ కేతూరి వెంకటేష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్లో కొల్లాపూర్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాగర్జన పేరిట నిర్వహించిన బహిరంగ సభ కోసం దాదాపు 3 కోట్ల రూపాయల దాకా చింతలపల్లి జగదీశ్వరరావు భరించారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. జూపల్లి చింతలపల్లి మధ్య ఆది నుంచి రాజకీయ వైరం ఉన్నది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో టీడీపీ నుంచి పోటీ చేసిన చింతలపల్లి జగదీశ్వరరావు 1500 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత జూపల్లి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి 2012 ఉప ఎన్నికల్లో 15,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కారుగుర్తుతో గెలుపొందిన జూపల్లి 2018లో బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో రాజకీయంగా మానసికంగా కృంగిపోయారు. ఆ ఎన్నికల్లో జూపల్లిని ఓడించేందుకు జగదీశ్వరరావు కృషి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ జూపల్లికి దక్కితే ఇక తన రాజకీయ భవిష్యత్తు అంధకారమవుతుందని జగదీశ్వరరావు వర్గీయులు భావిస్తున్నారు. దీంతో జూపల్లిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని నియోజకవర్గంలోని 7 మండలాల పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ జూపల్లికి మద్దతుగా పనిచేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినా తాను మాత్రం ఎన్నికల బరిలో ఉంటానంటూ జగదీశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో జగదీశ్వరరావు ఫామ్ హౌస్ లో ఆయన వర్గీయులు సమావేశమై హస్తం పార్టీలో జూపల్లి చేరికను వ్యతిరేకిస్తూ మీడియాకు ఎక్కారు. ఒకవేళ జూపల్లికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని చింతలపల్లి వర్గీయులు హెచ్చరిస్తున్నారు.